సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రాను గ్రామంలో కీర్తి శేషులు భారత రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుల ఆధ్వర్యంలో సంగారెడ్డి డీసీసీ మహిళా అధ్యక్షురాలు తూర్పు నిర్మలారెడ్డి చేతుల మీదుగా గ్రామంలో కరోనా వచ్చిన వారికి 1000 రూపాయల నగదుతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్మల జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా బాధితులకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, కరోనా బాధితులు ముఖ్యంగా తాము వ్యాధి బారిన పడ్డామని ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని, వారి కుటుంబ సభ్యులు కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి దూరం పాటిస్తూ ఉండాలని కోరారు. తదనంతరం భరత్ రెడ్డి కుమారుడు ఎంపీటీసీ హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, మా నాన్న జ్ఞాపకార్థం ఉడత భక్తిగా మేము అన్నదమ్ములం కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉందని, ఆపదలో ఉన్నవారు ఎప్పుడూ తమ తలుపు తట్టినా చేతనైన సహాయం అందించేందుకు సిద్దంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి, నరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. కరోనా అనేది భయభ్రాంతులు చేస్తుంది. గత సంవత్సరంలో ఉన్న కరోనాకి మరి ఇప్పుడు వచ్చే కరోనాకి చాలా భయంకరంగా ఉన్నది. కాబట్టి మరి ఈరోజు రుద్రారం గ్రామంలో మరి ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, మరి ఇంకా ఇద్దరందరూ కూడా నమస్కరిస్తూ, అలాగే ఈ ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు ఎవరికి ఏమవుతుందో, ఎప్పుడు అవుతుందో, ఇప్పుడు ప్రాణాలు ఉంటాయో, క్షణక్షణం కూడా భయపడుతూ బతుకుతున్నాం ఈరోజు భూమి మీద. మరి వచ్చిన వాళ్ళకి మేమున్నామని ధైర్యం ఇవ్వడం చాలా గొప్ప విషయం. రోగము కొంచెమున్నా వచ్చింది అనే దానికి ఎక్కువ ఆలోచన చేసి ధైర్యపడి మరి ప్రాణాలు వదులుతున్నారు. చాలామంది దాచిపెడుతున్నారు, చెప్పాలి. చెప్తే ఏంటంటే మనం కూడా పోయి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడానికి కూడా వస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు గ్రామంలో కూడా మనం సాయంత్రం 4 గంటలకి అన్ని దుకాన్లు, అన్ని వ్యాపారస్తులు కూడా బంద్ పెట్టడం జరిగింది. అందరు సహకరిస్తున్నారు. అదేవిధంగా బెల్ట్ షాపుల వాళ్ళు కూడా జర తగ్గించుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. ఇదే విధంగా కొన్ని రోజులు మనం చేసినట్టయితే ఈ కరోనాను కూడా తరిమి కొట్టవచ్చు. కావున ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండి ఈ కరోనా తరిమి వేద్దామని చెప్పి అందరూ ప్రతిజ్ఞ చేసి అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంటికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా నిర్మలకి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాం. ఎలాంటి కరోనా పేషెంట్లు ఎవరైనా అధైర్యపడుతుందనే ఉద్దేశంతో మేమున్నామని చెప్పడానికి మా నాన్నగారి స్మారకార్థంగా ప్రతి ఇంటి కరోనా వచ్చిన పేషెంట్లకి నిత్యావసర వస్తువుల్ని పంపేయడానికి మేము కార్యక్రమాన్ని చేస్తున్నాం. దానికి నిర్మలక గారు ఇచ్చేసి ఈ కార్యక్రమం